శుభం యాదవ్ శ్రీ గురుభ్యో నమః. తులా రాశి వారికి ఏప్రిల్ 7వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటున్న విషయాన్ని విశేషంగా మనం తెలుసుకోవడం మనం ప్రయత్నించేద్దాం. తులా రాశి వారికి 2వ స్థానంలో కేతు, అలాగే విధంగా మన 4వ స్థానంలో శని గురువుల యొక్క ప్రభావము, 6వ స్థానంలో శుక్రుడు, రవి ప్లస్ బుధుడు, అలాగే మనం చూసుకుంటే తులా రాశి వారికి 8వ స్థానంలో రాహు ప్లస్ కుజుడు, ఈ రెండింటి యొక్క ప్రభావం కనిపిస్తున్నాయి. ఓకే, ఈ తులారాశి వారికి కుటుంబ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి, ఈ కేతువుకి అధిష్టానం గణపతి కాబట్టి గణపతి మంత్రాన్ని కానీ సాధన చేసుకుంటే కొన్ని సమస్యలకి మార్గం కనిపిస్తుంటాయి. అలాగే 4వ భావంలో ఉన్న శని ప్లస్ గురుడు యొక్క ప్రభావం కనబడుతుంది కాబట్టి, అంటే అర్ధాష్టమి శని అర్ధాష్టమి గురుడు ప్రభావం కనబడుతుంది కాబట్టి తెలియని ఆందోళన, ఏమీ అనారోగ్య స్థితి ఉండరు కానీ ఏదో ఒక అనారోగ్య స్థితి ఉన్నట్టుగా భావన కలిగించడం, ఆ భావంలో మానసిక ఒత్తిడి పొందడం, ఇవన్నీ వాళ్ళకి బాగా కనిపించే అవకాశం కనిపిస్తుందన్నమాట. అలాగే 6వ ఇంట్లో మనం చూసినసరికి శుక్రుడు, రవి, బుధుడు ఉన్నాడు. శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు, రాష్ట్రాధిపతి ఉచ్చస్థితిలో ఉన్నాడు, చాలా బాగుంది. అదేవిధంగా శుక్రుడుతో పాటు రవి, బుధుడు కూడా ఉన్నాడు. వ్యాపార వ్యవహారాలు ఏమైనా అనుకూలంగా మనం ఏమైనా ప్రయత్నాలు చేయగలిగితే సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం కనబడుతుంది. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే అష్టంలో ఉన్న రాహు ప్లస్ కుజుడు. రాహు అష్టంలో ఉచ్చస్థితిలో ఉండడం వల్ల ఏ నష్టం ఏం జరగదు, కానీ తులారాశి వారికి కుజుడితో కూడా ఉన్నారు కాబట్టి, ఈ కుజుడు అనే తత్వం ఏదంటే అష్టమ స్థానం ఉండడం వల్ల ఆరోగ్యానికి సంబంధించిన స్థానం ఉన్నాడు కాబట్టి కొంత ఆందోళన కలగడం, 4వ భావంలో ఉన్న అర్ధాష్ట విషయం ప్రభావం వలన, దాని తగ్గట్టుగా అష్టంలో ఉన్న కుజుడు యొక్క ప్రభావం వలన, ఈ రెండింటి వల్ల మనకు కొంత భయాందోళన కలిగే అవకాశం బాగా కనిపిస్తుంది. ఇదంతా ఒక ఆందోళనకరమైన స్థితే తప్ప ఇందులో మనకి ఏమి అంత మానసిక ఒత్తిడి ఇవ్వడమే తప్ప ఇంకా వేరే రకమైన దోషం అయితే ఈ జాతకానికి కనిపించట్లేదు. అయితే వ్యాపారస్తులు తీసుకున్న రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంట్ ఐరన్ వ్యాపారస్తులు కొంచెం వ్యాపారంలో బలహీనంగా కనబడుతుంది. అలాగే స్టీలు, సిమెంటు, ఐరన్, కార్పొరేట్, అలాగే ఆటోమొబైల్స్, అదే కూడాయిలు, పెట్రోల్ బంక్స్ రన్ చేసేవారికి ఆర్థిక బలం బాగా పెరుగుతుంది. ఫుడ్ ఇండస్ట్రీని రన్ చేసే వాళ్ళకి స్వల్పంగా అధిక లాభాలు పొందే అవకాశం బాగా కనిపిస్తున్నాయి. అలాగే విదేశయానం కోసం చేసే ప్రయత్నాల్లో కొంచెం బలహీనపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ప్రయత్నం చేసుకోకండి. తులారాశి వారు హైయర్ ఎడ్యుకేషన్ కోసం కానీ కెనడా అని చెప్పి, ఆస్ట్రేలియా అని చెప్పి చేసే ప్రయత్నాల్లో కొంత నిరుత్సాహపడే అవకాశం బాగా కనిపిస్తుంది. ఎందుకంటే అర్ధాష్టమి శని ప్రభావం బాగా కనిపిస్తుంది. వీటిని అధిగమించడానికి వీలైనంత వరకును శనికి సంబంధించిన జపము ఒకసారి చేసుకోవడము, తర్పణము, హోమం, సమారాధన చేసుకుంటే కొంతవరకు శని సంబంధిత దానాలు గణించుకోగలిగితే కొంత మానసిక ఒత్తిడిని బయటపడే అవకాశం ఉంటుంది, ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటాయి. ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళండి, వెళ్తే రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st floor, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5,08,000. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 8855 9147, 8855 9148, 984 999 6444.